హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్వికా కిచెన్ ఛానల్. అందరూ బాగున్నారా? సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చిన్న చిక్కుడుకాయ ఉంటుంది కదండి, దాంతో ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఓకే, చూసేయండి. మరి ఇది చిన్న చిక్కుడుకాయ అండి. మా దగ్గర ఎక్కువగా తెచ్చినప్పుడు, కర్రీ చేసినప్పుడు ఇది ఎక్కువైంది. దీన్ని నేను ఎండబెట్టుకున్నానండి. దీంతో ఇప్పుడు మీకు రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ చిన్న చిక్కుడుకాయ ఎండబెట్టింది ఉంది కదా, దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. నేను ఇప్పుడు ఇందులో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆ చిక్కుడుకాయను ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, మనం దీంట్లోకి ఈ చిక్కుడుకాయని వేసేస్తున్నాను. నేను ఈ విధంగా కొంచెం ఫ్రై కావాలవి ఆయిల్లో. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. చాలా తొందరగా అయ్యే కర్రీ అండి ఇది. ఇంట్లో ఏ వస్తువులు అవైలబుల్లో లేనప్పుడు ఇలా ఎండ పెట్టుకున్నాయైనా మనం ఫ్రై చేసుకొని తినొచ్చు. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. కాస్త నెయ్యి వేసుకొని ఈ కర్రీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిపోయాయండి, నేను వెంట వెంటనే తీసివేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి పల్లీలు కూడా వేయించుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం పల్లీలు వేసుకుందామండి. పల్లీలు వేస్తే అది టేస్టీగా ఉంటుందండి, కర్రీ చాలా బాగుంటుంది. ఈ పల్లీలు కూడా కొంచెం కలర్ మారాలి, రెడ్డిష్ కలర్లోకి వచ్చి కొంచెం పగిలినట్టు అవుతే మంచిగా ఫ్రై అయినట్టు అండి. నెక్స్ట్ తీసేసుకోవచ్చు. ఈ విధంగా మధ్యలోకి పలిగినట్టు అయితే ఇవి ఫ్రై అయిపోయినట్టే అండి. ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి అదే బౌల్లోకి వేసేసుకుందాం మనం. నేను ఇందులోకి ఫ్రై అయిపోయిన పల్లీలను కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ 1 స్పూన్ వరకు సాల్ట్ అండి. నెక్స్ట్ కొబ్బరిని నేను తురిమి పెట్టుకున్నాను, ఆ కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాలన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి. మిక్స్ చేసుకుందామండి. ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంట్లో సడన్గా ఏవి అవైలబుల్లే లేకపోతే ఇలా ఎండబెట్టుకున్నవైనా మనం ప్రిపేర్ చేసుకొని రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇది రెడీ అయిపోయినట్టండి. ఈ చిన్న చిక్కుడుకాయ క్రిస్పీగా అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అయితేనే నేను చేసే వీడియోలు మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా ఈజీగా క్రంచీగా టేస్టీగా ఉండే చిన్న చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.